And Chakri gari kuda idi 100th film avadam and me 151st film Chakri gari adrushtam idi Erebus lo music compose cheyadam kanivandi all songs are a fantastic hit so me favorite song edi naaku ye song manchi song ante ani song lu naaku ishtamaina song le amma ante నవమ్మ నవమ్మ ఒకటి చాలా టచ్ చేసే సాంగు అలాగే ఆకాశాన చంద్రుడు అది థీమ్ సాంగు నేను జనరల్గా డ్యూయెట్ల మీద చాలామంది ఏమనుకుంటారంటే నా కాన్సన్ట్రేషన్ మామూలు సాంగుల మీద ఉంటుంది అనుకుంటారు ఇలాంటి సాంగ్స్ సెంటిమెంటల్ సాంగ్స్ మీద కానీ నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ డ్యూయెట్ల మీద ఉంటుంది ఇవాళకి ఒక లైలా కోసం సాంగ్ రీమిక్స్ చేసుకుని పెట్టుకున్నారంటే నేను ఎంత స్ట్రాంగో డ్యూయెట్లో చెప్పండి కరెక్ట్గా అన్నారు దీంట్లో ఓం నమ శివాయ అనే సాంగు అసలు ఫ్యాబ్యులస్ అసలు మామూలుగా లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఓం నమ శివాయ సాంగు ఆ కంపోజ్ చేసిన తర్వాత చెక్కిన ఫైనల్ చేసింది వీడు నాకు చెప్పాడు గురుగారు సార్ అంకుల్ ఆ పాట వినండి అని చెప్పి సచ్ ఎ గ్రేట్ సాంగ్ అండ్ విష్ణు మీరు చక్రి కాంబినేషన్లో కూడా చాలా మంచి పాటలు ఇచ్చారు మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి ఎరోబస్లో దీంట్లో ఓం నమ శివాయ దట్స్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది చిన్నప్పుడు తాతది నాది అది మూవీలో అక్కడక్కడ వస్తుంది బ్యూటిఫుల్ సాంగ్ ఎంతో ఇష్టమే ఓం సదా శివాయ తను కాదంటే కష్టమే ఓకే అండ్ వాట్ అబౌట్ క్యాథరిన్ షీస్ బై ఫార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ హీరోయిన్ నేను పనిచేసిన వాటిలో అంకుల్ చెప్పాలి ఆ అమ్మాయి గురించి నేను చెప్పేది కామన్ గానే ఉంటుంది నిజంగానమ్మా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ది వే షీ బిహేవ్డ్ చూస్తే నాకు బాంబేలో వహీదరాయమా దగ్గర నుంచి రేఖా దగ్గర నుంచి మౌసమి దగ్గర నుంచి మొత్తం ఈ అందరితో ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో పనిచేసినాడు ఈ అమ్మాయి ఎంత ప్రొఫెషనల్గా ఉందంటే అసలు డైలాగు సీను అసిస్టెంట్ డైరెక్టర్ వెంట పడి ఆ డైలాగ్ సీన్ తీసుకుని తను మగప్ చేసుకుని విత్ ఆల్ ఎక్స్ప్రెషన్ నేను ఏం చెప్తున్నానో ఎలా చెప్తున్నానో అట్లా ఎక్కడ పాజ్ ఇవ్వమంటే అక్కడ ఎక్కడ టోన్ డౌన్ చేయమంటే అక్కడ చేస్తూ అమ్మాయి వితౌట్ ప్రాంప్టింగ్ సర్ప్రైజింగ్ ఎందుకంటే ఇవాళ తెలుగు ఆర్టిస్టులే చాలామంది ప్రాంప్టింగ్ అడుగుతున్నారు ప్రాంప్టింగ్ అంటే నాకు చాలా చిరాకు ప్రాంప్టింగ్ లేకుండా ఆ అమ్మాయి అంత టైమింగ్లో పెర్ఫెక్ట్గా చెప్పిందంటే ఐశ్వర్యరాయ్ బాగుందా నేను బాగున్నానా అని అడుగుతాను నువ్వేం చెప్పాలి నేనే బాగున్నాను అని చెప్పాలి రొమాంటిక్ సీన్స్ ఎంత బాగా చేసిందో ఎంత లబ్స్ గా చేసిందో లబ్స్ అనేది చాలా మంచి వర్డ్ అది ఎంత లబ్స్ గా చేసిందో ఎమోషనల్ సీన్స్ అంత బాగా చేసింది జస్ట్ ఒక్క షాట్ నీకు తాత కావాలా నేను కావాలా అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్య కమాన్ టెల్ మీ జస్ట్ నౌ అరే నేను ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ ఐ టాక్ టు యూ టుమారో నో నాకు ఇప్పుడే చెప్పాలి నీకు నీ తాత కావాలా నేను కావాలా కమాన్ టెల్ మీ ఓకే నాకు తాతే కావాలి తాతే కావాలి దెన్ షీ గేవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ యు హావ్ టు సీ దట్ పొరపాటుని మనసుని కష్టపెట్టి పరిధర చేస్తే నేనున్నా లేనటి లెక్క అయ్యో అయ్యో తాతయ్య చెప్పమ్మా వన్ టూ త్రీ అయ్యో అయ్యో తాతయ్య నీతికమక పనులు ఏందయ్యా అయ్యో అయ్యో సిద్ధయ్యా నువ్వు వినవయ్యా ఓకే తాత గురించి పడవా తాత ఎర్మతుండ్రా మీ మాట వింటారు కదా
కదా గుడ్ తాతయ్య కదా థ్యాంక్ యూ సో మచ్ నీరు ఎంత క్యూట్ గా వాడిందో నీరు ఏం చేసింది ఎయిర్బస్ లో అప్పుడు సూపర్ అందరం కలిసి సినిమా చూసిద్దాం ఎయిర్బస్ సినిమా ఎక్కేసేద్దాం ఏమంటో కదా అందరు ఫ్రెండ్స్ అన్ని తీసుకుని హాలిడే కదా చిల్డ్రన్స్ డే సూపర్ అలా ఎలా పిలవాలనిపించింది బుల్లి వెళ్ళు నన్ను ఆంటీ అంటే బాగా నవ్వేరుగా మీరు అంటే సరే సో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే స్కూల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్న వెంటనే వచ్చేసి సినిమాకి వెళ్ళిపోద్దాం నీరు ఎయిర్బస్ ఎక్కిస్తుందంట అవును కదా అప్పుడే కాదు మొత్తం పీరియడ్స్ ఉన్నాయి స్కూల్లో స్కూల్లో పీరియడ్స్ అంటే అయిపోతుంది నీకు ఎప్పటి వరకు స్కూల్ ఈవినింగ్ వరకు అవునా ఫస్ట్ వెళ్దాం అయితే ఓకేనా నువ్వు రాంగ్ కానీ వెళ్ళిపోదాం ఏమంటావు కొట్టకూడదు దుమ్మా కానీ నువ్వు ఇందాకే అన్నావుగా చిల్డ్రన్స్ సినిమాకి స్కూల్ అయిపోయిన తర్వాత వెరీ గుడ్ అబ్బా తాత నైట్ పంపించారు ఆహా గుడ్ తాతయ్య నైట్ వెళ్ళకూడదు బజ్జువాలి నైట్ కదా తాతయ్యతోనే అందాం తాతయ్యతోనే అందాం ఓకే మా తాత సినిమా ఎర్రబస్ ఎర్రబస్ వస్తుంది నవంబర్ 14 తప్పకుండా చూడండి తప్పకుండా చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ నీరు థ్యాంక్స్ అ లాట్ ఎర్రబస్ ఎక్కడానికి మేము రెడీ మీరు ఆరంటే మేము అందరం కూడా రెడీ థ్యాంక్ యూ